ఏదైతే నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ కృష్ణరాజు గారు మరి ఈ పార్లమెంట్లో మరి ఇక్కడ చాలా బలమైన తెలుగుదేశం నర్సాపురం పార్లమెంటు అది ఆయన వల్లే గెలిచినట్టుగా ఆయన చెప్తుంటే ఆశ్చర్యాస్పదంగా ఉంది. అంతకుముందు పాపరాజు గారు గెలిచారు, మరి చాలా మంది ఉద్యోగులు అందరూ కూడా గెలిచారు అక్కడ. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత ఉండాగా చేశారు, కానీ ఇంత హీనంగా మాత్రం ఎవరు మాట్లాడలేదు, ఎవరు చేయలేదు. ఇచ్చేటంటే వాళ్ళ ఏడుగురు ఎమ్మెల్యేలు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయాణించి ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా గడప గడప తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుని మేము 5 సంవత్సరాలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా ఆయన చేస్తే 20 రోజుల ముందు వచ్చి ఆయన నన్ను బతిమాలి తీసుకున్నారంటానికి ఇది సత్యదూరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి, ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే ఆయన సస్యం రాని దగ్గర రానివ్వలేదు ఆయన. కానీ చాలా మంది నాయకులను బతిమలాడి ఆయన ఒప్పించి మరి ఆయన తీసుకురావటం జరిగింది. చాలా మంది ద్వారాగా 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించమని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఎవరైతే శరణ్ శక్తి సునీల్ ఉన్నారో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు. ఆయన ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను అన్నాను, నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి ఓడిపోయే పార్టీలోకి నువ్వు వెళ్ళి గెలిచే పార్టీలో నేను వచ్చానని నా కళ్ళ ముందు చెప్పడం జరిగింది. ఇవాళ ఇందాక కొట్టి వచ్చిన అని గారు చెప్పినట్టుగా ఏరు దాటి తెప్పదగలేసే రకంగా మాట్లాడతాం, ఇది భావ్యం కాదు. ఎందుకంటే ఒక రాజకీయంగా ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఉన్నతంగా మాట్లాడాలి, ఉన్నత భావాలు కలిగి ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేస్తే చెల్లుద్ది అనుకుంటే ఇది భావ్యం కాదని. అలాగే రాజశేఖర రెడ్డి గారు 2009లో నన్ను ఎమ్మెల్యేగా తనకు పంపించారు, అప్పుడు నేను 14,500తో గెలిచాను. ఇప్పుడు మరి గతంలో 32,000తో ఓడిపోయింది అక్కడ. నేను అక్కడ మళ్ళీ 2,300తో గెలిచా. సేమ్ నీ నాకొచ్చిన ఓట్లే నీకు వచ్చినాయి. నువ్వు చాలా గొప్పవాడు అయితే నీదే 10,000 రావాలి కదా, నాకే తక్కువ రావాలి కదా. కానీ మాకే ఓట్లు వచ్చినాయి, అయ్యే వచ్చినాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలకు వచ్చిన దానికన్నా తక్కువ వచ్చినాయి. అంటే ఈ రకంగా మారటం భావ్యం కాదు. ఇవాళ ఇసక్ గురించి అన్ని మీరు సాల్వ్ చేసేసారంటున్నారు, ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు శాండ్ని ప్రజలకు చేర్చాలి, ఎక్కడా కూడా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రావాలి, ప్రజలకు చేరే విధంగా చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఇవాళ కరోనా రాబట్టి మనకు ఇబ్బంది అయింది. ఇవాళ గ్రామ సెక్రటరీల ద్వారా శాండ్ని ఇచ్చే కార్యక్రమం చేయటం వల్ల దొంగలను పట్టుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ఏ సెక్రటరీ లో బుక్ చేసుకుని ఇసుక వచ్చిందో ఆ వాలంటీర్ తెలుస్తుంది. దొంగ ఇసుక ఆడ బుకింగ్ కానీ ఇసుక ఏదైనా వస్తే అక్కడ ఇవాళ పట్టుకునే విధంగా మొత్తం దొంగలందరినీ కూడా పట్టుకునే విధంగా ఇవాళ చేసే కార్యక్రమంలో ఇవాళ సక్సెస్ అయింది. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇసుక ప్రమాణంగా అందుతుంది, కరెక్ట్ గా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కావాలని బురజిమ్మే కార్యక్రమం చేసి ఉన్న పార్టీలో ఎమ్మెల్యేని కించపరిచి ఇలాంటి దుర్మార్గంగా మారటం భావ్యం కాదు. ఏ పార్టీ వాళ్ళు కూడా మనం చూడడం మన గొప్ప వాడే తీసుకుంటారేమనుకున్నాయి. నీలాంటి వాడిని మళ్ళీ ఎవరైనా సరే తీసుకుంటానికి కూడా వెనకాడే విధంగా మీ ప్రవర్తన ఉందని చెప్పి ఇప్పటికైనా సరే మీ ప్రవర్తన మార్చుకుని ప్రజల పట్ల నాయకుల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఈ రకమైన ధోరణి మానాలని చెప్పి తెలియజేస్తున్నాను.